కెరీర్ ను సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలుగా ఉన్న వారిలో ఫుల్ జోష్ మీద ఎన్టీఆర్ ఒక్కడే ఉన్నారు. వరుసగా 4 హిట్ ను ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆయనకు జై లవకుశ వరుసగా 5 పెద్ద హిట్ అని చెప్పాలి. ఎన్టీఆర్ యాంకరింగ్ తో వచ్చిన బిగ్ బాస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 70 రోజుల పాటు టెంపోను మెయింటైన్ చేయడం, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం చిన్న విషయం కాదు. ఎన్టీఆర్ మాటలు మంత్రాల్లా పనిచేసి బిగ్ బాస్ ను టాప్ రేటింగ్ ప్రోగ్రామ్ గా నిలబెట్టాయి. ఈ ప్రభావం జై లవకుశ కలెక్షన్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 75 కోట్ల రూపాయల షేర్ సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. సినిమాకు ఆవరేజ్ స్టాకే వచ్చినా కలెక్షన్లు ఈ స్థాయిలో రావడం చూసి ట్రేడ్ అనలిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సినిమా ఓవరాల్ కలెక్షన్ల షేర్ సులభంగా 120 నుంచి 130 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని సినిమా పండితులు లెక్కలు కడుతున్నారు. అమెరికాలో వీకెండ్ లో $1 మిలియన్ సాధించిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సినిమా యావరేజ్ అనే టాక్ వస్తేనే ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇక జూనియర్ సినిమా బంపర్ హిట్ టాక్ కనుక తెచ్చుకుంటే ఏకంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసే స్థాయి వస్తుందనే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. జై లవకుశలో తమ హీరో చూపిన నటనా వైవిధ్యాన్ని చూసి అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ను సీనియర్ నటుడు పృథ్వీరాజ్ అభినందించారు. ఆయన ఎన్టీఆర్ టాలెంట్ ను పవర్ హౌస్ తో పోల్చారు. తారక్ చూపిన అద్భుతమైన నటన తనను మెస్మరైజ్ చేసిందని తెలిపారు.